ఏకదాటి ఒకేసారి దాడులు నిర్వహించి తనిఖీలు చేసినటువంటి తీరు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరినీ కూడా ఆశ్చర్యపరిచినటువంటి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఎవరు కూడా టిఆర్ఎస్ పార్టీ ఇటువంటి ఎందుకంటే బై ఎలక్షన్ అనగానే అధికార పార్టీ ఇంకా అయిపోయింది వాళ్ళ సీటు వాళ్ళు గెలుస్తారు నేను వేరే పార్టీ వాళ్ళు కలిపోయినా అక్కడ అనేక రకాలుగా డబ్బులు గుమ్మరించి అనేక భయభ్రాంతుల గురి చేసి సీట్లను కైవసం చేసుకున్నటువంటి అధికార పార్టీ మరోజు అధికారంలో ఉండి తమ సొంత సీటును కాపాడుకోలేమనేటటువంటి భయంతోనే ఈరోజు ఇటువంటి దురాగతాలకు పాల్పడతా ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా వాళ్ళ చాలా స్పష్టంగా కనపడతా ఉంది గ్రౌండ్లో క్షేత్ర స్థాయిలో చాలా స్పష్టంగా టిఆర్ఎస్ పార్టీకి ప్రజలు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు ప్రజల లోపల పూర్తిగా టిఆర్ఎస్ పార్టీని ఓడించాలనేటటువంటి పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకొని ఉన్నారు మరి ఈ సందర్భంలో ఎంతనైనా చేసి రోజు రోజుకు వస్తున్నటువంటి సమాచారం మెరుగుపరుచుకుంటామేమో మేము అధికారంలో ఉన్నాం మేం పెట్టేటటువంటి భయాలకు కార్యకర్తలను పెట్టేటటువంటి భయాలకు అక్కడ ఉన్నటువంటి వారికి భయపడిచ్చి ఏదో రకంగా ఆ పథకం రాదు మీకు పింఛన్ రాదు మీకు ఇల్లు రాదు మీకు రైతు బంధు రాదు మీకు ఆ పథకం రాదు బంధువాట్లు రాదు ఈ రైతు బీమా రాదు ఇట్లాంటివన్నీ కూడా భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ ఓట్లని పొందాలనుకున్నటువంటి టిఆర్ఎస్ పార్టీకి అక్కడ విచిత్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి వ్యతిరేకత ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఎందుకంటే ఎన్నికలంటే బై ఎలక్షన్లు అంటే మాకేముంది మాకేవో అడ్డే లేదు అడ్డొచ్చే పరిస్థితి లేదన్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి అధికార పార్టీకి ఈరోజు ఇది మింగుడు పెట్టలేదు స్వయంగా ముఖ్యమంత్రి గారు ఏమన్నారు దుబ్బాక ఏముంది గెలిచేస్తున్నాం టీహెచ్ఎంసీ ఏముంది గెలిచేస్తున్నాం ఎమ్మెల్సీ ఎన్నికలు గెలిచేస్తున్నాం అన్నీ మనమే గెలిచేస్తున్నామని అక్కడ క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరే ఉన్నప్పటికీ కూడా వారు ఏదో మైండ్ గేమ్ ఆడేటటువంటి ప్రయత్నం చేసిన సొంత జిల్లా ముఖ్యమంత్రి గారికి పక్కన ఉన్నటువంటి నియోజకవర్గం దుబ్బాక ఓ పక్క ఫైనాన్స్ శాఖ మంత్రి ఆర్థిక శాఖ మంత్రి గారికి పక్కన ఉన్నటువంటి నియోజకవర్గం మరి ఈరోజు ఈ నియోజకవర్గంలో వాళ్ళు ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి వస్తుంది ఈ ఎన్నికల్లో ఇంత కష్టపడాల్సి వస్తుంది ఈ విధంగా ప్రజలంతా కూడా మన మీద తిరుగుబాటు చేస్తున్నటువంటి ఆలోచన వాళ్ళు ఎన్నడూ కూడా ఊహించుకోలేదు ఎప్పుడు టిఆర్ఎస్ పార్టీని ఓడిద్దామని ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో వచ్చినటువంటి ఉప ఎన్నిక దుబ్బాక ఉప ఎన్నిక మరి ఉప ఎన్నికల్లో పక్కన ఉన్న గజ్వేల్లో కానీ పక్కన ఉన్నటువంటి సిరిసిల్ల కానీ పక్కన ఉన్నటువంటి సిద్దిపేట కానీ అక్కడ జరిగిన అభివృద్ధిని ఈ ప్రాంతంలో ప్రజలు బేరీ చేసుకుంటున్నారు అయ్యా ఆ నియోజకవర్గం దాటగానే మా రోడ్డు ఎట్లున్నాయి మీరు చూడండి మా ఊర్లు ఎట్లున్నాయి మీరు చూడండి మా వాళ్ళకి ఎవరికైనా ఒక బీదవాడకు ఒక ఇల్లు వచ్చిందా మాకెవరికైనా ఒక బీదవాళ్ళకి ఏదైనా సహకారం అందిందా మా ఊర్లో వచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయా అని ప్రజలే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మరి అటువంటి పరిస్థితుల్లో కేంద్రం పైన పైసా రాలేదని ఒక ఏడు పేడుస్తాడు హరీష్ రావు ఇంకో ఏడు పేడుస్తున్నాడు మీకు కరెంటు మీటర్లు టిఆర్ఎస్ని గెలిపిస్తే మీటర్లు ఉండవు బీజేపీని గెలిపిస్తే మీటర్లు వస్తేటటువంటి ఒక దొంగ మాటలు అబద్ధ మాటలు మాట్లాడుతున్నటువంటి ఒక నీచ రాజకీయం చేసినటువంటి ఆర్థిక శాఖ మంత్రి ఆయన ఆర్థిక శాఖ మంత్రి కదా ఆయన చెప్పమనండి కేంద్రం నుంచి నిధులు రాలేదని ఒక కాగితం మీద రాసి ఇవ్వమనండి మాకు కేంద్రం నుంచి ఒక నయా పైస రాలేదని ఈ యొక్క ఆర్థిక శాఖ మంత్రి ఆయన యొక్క అఫీషియల్గా ఒక లేఖ రాసి ఇవ్వమనండి మాకు కేంద్రం నుంచి నయా పైసలు రాలేదు తమ్ముందా రాయడానికి